సిపిఎం కానీ చివరికి జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళ పార్టీ కూడా ఒక సభ్యుడు ఉన్నప్పటికీ కూడా బీఎస్సీకి పిలిచి ఆనవాయితి ఉండే ఆ సంస్కారం ఆ బ్రాడ్నెస్ ఆనాటి ప్రభుత్వాలకు ఉండే కానీ సమైక్య పాలకులకు ఉన్న సోయి సమైక్య పాలకులకు ఉన్నటువంటి బ్రాడ్నెస్ ప్రజాస్వామ్య మర్యాదల్ని కాపాడడంలో వాళ్ళకున్న సాంప్రదాయాన్ని కూడా ఇయల తెలంగాణ ప్రభుత్వానికి కేసీఆర్ గారు లేదని చెప్పి అర్థమవడానికి ఇవాల సజీవ సాక్ష్యం ఇవాల బీఎస్సీలో భారతీయ జనతా పార్టీ లేకపోవడం నేను అడుగుతాన ముగ్గురు శాసనసభ్యులం ఉన్నాం అయినా మాకు ఎంట్రీ లేదు రెండో అతి బాధాకరమైన అంశం ఏంటంటే అన్ని పార్టీలకు కూడా ఆనాడు 294 శాసనసభ్యులు ఉన్న సభలో 10-12 పార్టీలు ఉన్నప్పటికీ కూడా అన్ని పార్టీలకు వాళ్ళ వాళ్ళ ఆఫీసుల కోసం రూములు ఉండేది శాసనసభ పక్షం రూములు ఉండేది కానీ ఇవాల ఈ అసెంబ్లీలో 119 మంది శాసనసభ్యులు ఉన్నప్పటికీ కూడా ఇంత పెద్ద అకామడేషన్ ఇంత పెద్ద ఎత్తున రూములు ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులకు ఇవాల ఒక రూమ్ కూడా కేటాయించకుండా అవమానించడం అనేది ఏదైతే ఉందో ఇది కక్ష సాధింపుకి నిదర్శనంగా మేము భావిస్తా ఉన్నాం ఇది అత్యంత అవమానకరమైనటువంటి పద్ధతి తప్ప ఇది ఆ పార్టీకి ప్రభుత్వానికి శాసనసభకి శాసనసభ స్పీకర్కి ఇది శోభనివ్వదని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం మేము ఇలా పొద్దున కూడా స్పీకర్ గారికి ఫోన్ చేసిన అయ్యా స్పీకర్ గారు మేము ఎక్కంచోలో వస్తూ ఉంటాం మాకు ఒక ఇక్కడ ట్రాఫిక్ బాగుంటుందని చెప్పి ఒక అర్ధ గంట గంట ముందు మొదలొస్తాం మరి ఒకవేళ మేము ఉండడానికి ఎక్కడ పోవాలి అని చెప్పి అడిగితే సమాధానం లేదు ఇవాళ మేము నిజాం క్లబ్లో మా శాసనసభ్యులు నిజాం క్లబ్కి వచ్చి అక్కడ కూర్చొని ఇక్కడికి వచ్చేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ శాసనసభకు ఉంది ఇవాళ స్పీకర్ గారు ఇవాళ మా హక్కుని కాపాడాల్సినటువంటి మా ప్రోటోకాల్స్ని కాపాడాల్సినటువంటి స్పీకర్ గారు మా సభా సాంప్రదాయాన్ని కాపాడాల్సిన స్పీకర్ గారు ఇవాళ మమ్మల్ని అవమానిస్తున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం ఇట్లాంటి రాజ్యం చెల్లదుగాక చెల్లదని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రశాంతత లేదనడానికి సజీవ సాక్ష్యం మాలాంటి వాళ్ళకు వందల దరఖాస్తులు మా రఘునందనరావు గారు కానీ మాకు కానీ వందల మంది వచ్చి రాత్రి 12 గంటలకు కూడా 1 గంటకు కూడా అన్నా మా సమస్య సభలో లేవనెత్తండి మా సమస్యకు ఒక పరిష్కారం చూపమని చెప్పి పదే పదే వేడుకుంటా ఉన్నారు ఇవాళ అవన్నీ చర్చించాలని అవన్నీ కూడా కనీస పరిష్కారాన్ని నోచుకోవాలని చెప్పి అయితే ఎదురు చూస్తున్నారో వాటి ప్రస్తావన కోసం మా పార్టీ పరంగా శాసనసభలు చర్చించాలని చెప్పి భావించడం కానీ ఇవాళ చూస్తూ ఉంటే సభ 3 రోజులే జరుగుతుందని చెప్పి అంటే ఈ 3 రోజులు కూడా సభను జరిపే ఇష్టం లేదు వాళ్ళకి 6 నెలలకు 6 నెలలలోపు శాసనసభ మళ్ళా సమావేశపరచాలి కాబట్టి దానికోసమే మెకానికల్గా సభ సమావేశం అవుతుంది తప్ప ఈ సభకు ఒక బాధ్యత ఉందని ఈ సభ ప్రజల సమస్యలు చర్చించే వేదిక అన్నటువంటి సోయి కనీస జ్ఞానం ఈ ప్రభుత్వానికి లేదనడానికి ఇవాళ రేపు ఎల్లుండి మాత్రమే 3 రోజులు మాత్రమే శాసనసభ జరుగుతుందని చెప్పి చర్చలు జరుగుతూ ఉన్నాయి ఇది మంచిది కాదు అనేక రకాల సమస్యలు మీరు చూస్తూ ఉన్నారు కనీ విని ఎరగని పద్ధతులలో ఈ తెలంగాణ రాష్ట్రంలో వరదలు వచ్చి వేల వేల ఎకరాల పంట పొలాలు కోతకు గురైనవి లక్షల ఎకరాల పంట పొలాలు నీట మునిగిపోయినాయి మొట్టమొదటిసారిగా మనుషులు వరదలలో కొట్టుకుపోయింది పశు సంపద కొట్టుకుపోయింది ఇవాళ వారం రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వివరించింది తప్ప వాళ్ళు కనీసం సహాయ సహకారం చేయలేదు బియ్యం అందించలేదు కనీసం బట్టలు అందించని పరిస్థితి ఉన్నది వాటి మీద మాలాంటి వాళ్ళం ఇప్పటికే నిర్మల్ జిల్లా తిరిగి వచ్చినాం భూపాలపల్లి జిల్లా తిరిగి వచ్చినాం అనంకొండ వరంగల్ జిల్లాలు తిరిగి వచ్చినాం ఎక్కడ పోయినప్పటికీ కూడా ప్రజల కళ్ళల్లో కన్నీళ్ళు తప్ప దుఃఖం తప్ప ఇంకోటి మిగిలిలేదు వాళ్ళు రెండే రెండు మాటలు అంటున్నారు అయ్యా దొంగలు పడితే ఒక వస్తువు పోతుంది ఉంటుంది కానీ ఇవాళ వరదకు గురైనటువంటి మా కుటుంబాలకు కట్టుబట్టలతో బయటికి వెళ్ళినాం మా వస్తువులన్నీ కూడా నీళ్ల పాలైపోయినాయి
వండుకున్న గిన్నెలు కూడా నీళ్ళల్లో కొట్టుకుపోయినని చెప్పి వాళ్ళు బాధపడుతున్న తీరు అత్యంత బాధాకరమైంది. ఇవాల ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసినాం, కనీసం ఇళ్ళల్లో నీళ్ళు వచ్చిన వాళ్ళకి 25,000 రూపాయలు ఇవ్వమని చెప్పి కోరినాం. ఇవాల పంట పొలాలు కొట్టుకుపోయిన వాళ్ళకి కానీ, ఇవాల పంట పొలాలు పంట నష్టమైన వాళ్ళకి కానీ నష్టపరిహారం ఇవ్వమని చెప్పినాం. ఇప్పటి వరకు కూడా లేదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు పదే పదే ఒక మాట చెప్తాడు, నేనే ఇంజనీర్గా మొత్తం ఈ కాలేజీని డిజైన్ చేసినా చెప్తున్నాడు. ఇవాళ ఆయన ఇంజనీరింగ్ డిజైన్ వల్ల మా మంచిర్యాల పట్టణం నీళ్ళల్లో మునిగిపోయింది. ఇవాళ చెన్నూరు నియోజకవర్గంలో వేలాది ఎకరాల పంట పొలాలు, మంత్రి నియోజకవర్గంలో వేలాది ఎకరాల పంట పొలాలు, ములుగు నియోజకవర్గంలో కూడా వేలాది ఎకరాల పంట పొలాలు నీళ్ళల్లో మునిగిపోతున్నాయి. ఇవాళ ఈ ప్రాజెక్టు కట్టక ముందు సుభిక్షంగా ఉన్నాం, ఈ ప్రాజెక్టు కట్టిన తర్వాత ఇవాళ ఇంత నష్టాన్ని మేము ఎప్పుడు చూడలేకపోతున్నామని చెప్పిండు. ఇవాళ చెక్ డ్యాంలను వెల్కమ్ చేస్తూ ఉన్నాం, ప్రాజెక్టులో వెల్కమ్ చేస్తూ ఉన్నాం, కానీ ఇవాళ ఆ చెక్ డ్యాంల వల్ల నీళ్లు వెనకకు తన్ని మొత్తం పంట పొలాలు నీళ్ళ మునిగినాయి, కోతకు గురైనాయి. నేను ఒకటే ముఖ్యమంత్రిగా తెలియజేస్తా ఉన్నా, ఇవాళ మీరు బేసిజాలకు పోకండి. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని చెప్తున్నావో, ఇవాళ రైతు ఏడుస్తూ ఉన్నాడు కాబట్టి ఈ సమస్యకు తక్షణమే పరిష్కారం చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా భారతీయ జనతా పార్టీ నాయకులుగా ఢిల్లీకి పోయి మేము అమిత్ షా గారిని కలిసి తక్షణమే కేంద్ర బృందాలు పంపాలని చెప్పినాం. వాళ్ళు వచ్చిండ్రు. ఇవాళ మా లెజిస్లేచర్ పార్టీ నుంచి వెళ్ళి ఆ కేంద్ర బృందాన్ని కూడా కలిసి ఇవాళ తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణ ప్రజాని కానీ ఆదుకోవాలని చెప్పి మేము వినతి పత్రం కూడా ఈ సాయంత్రం 3 గంటలకు ఇవ్వబోతున్నాం మంచి మనవి చేస్తూ ఉన్నాం.